స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతల మధ్య కుస్తీ మొదలైంది. మరోసారి శ్రీహరి వర్సెస్ రాజయ్య పాలిటిక్స్ పీక్ స్టేజ్ కు చేరాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మరోసారి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇండైరెక్ట్ గా కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఎమ్మెల్యే. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు టైంలో స్టేషన్ ఘన్పూర్ లో జరిగిన ఎన్కౌంటర్లు ఉమ్మడి ఏపీలో ఎక్కడా జరగలేదని ఇండైరెక్ట్ గా కడియం శ్రీహరిని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ కడియం శ్రీహరి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గణపురంలో జరిగిన ఎన్కౌంటర్లు తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు జరగలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 10 నెలల ఒక గణపురంలోనే దాదాపు 361 మంది వరకు పొట్టలు పెట్టుకున్న పరిస్థితి తెలుగుదేశం ఆ రకంగా అంత గొప్ప అంత కర్కశంగా అందరూ అనుసరిసిన చరిత్ర తెలుగుదేశం ఆ రోజు చేసింది. ఆ రోజు పెన్షన్ ఎంత? 70 రూపాయలు. 70 రూపాయల పెన్షన్ ఉంటే ఆ 70 రూపాయలు ఆ ఊరిలో మళ్ళొక్క పెన్షన్ కావాలంటే మళ్ళొక్క పెన్షన్ కావాలంటే ఒకటి సవాలి. ఎవరు జరుగుతారా అని ఎదురు చూసేది. ఎవరన్నా జరితే నాకు వస్తుంది. ఆ వచ్చేటోడు ఎవడు? అసలు శిష్యులైన టీడీపీ. మరోవైపు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజయ్యకు ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీకి చెప్పుకోవాలన్నారు. రాజయ్య తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎవరి అడ్డా జాగీరు కాదన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరెక్కడ పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మీ మొత్తం వ్యవహారం నా దగ్గర రికార్డ్ అయి ఉన్నది, విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. అన్ని రకాలైన యాక్టివిటీస్, నీ చిల్లర చేష్టలు, నీ చిలిపి చేష్టలు, నీ అవినీతి కార్యక్రమాలు, నీ కమిషన్ల వ్యవహారాలు, నీ తాగుడు వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయి, రికార్డ్ అయిన దగ్గర. అది బయట పెడితే ఒక్కరోజు కూడా ఒక గ్రామంలో తిరగలేవు సుమా. జాగ్రత్త అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కానీ భారతదేశంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా భర్తరపైన మొదటి వ్యక్తి కూడా నువ్వే. గణపురం నియోజకవర్గం పరువు పోలే, నిన్ను ఎన్నుకున్న ప్రజల గౌరవం పోలే. నేను అనుకున్నా ఆ తర్వాత ఆయన కొంత మాట మార్చుకుంటాడు, ప్రవర్తన మార్చుకుంటాడు అని. ఇంకా బరిదగించి చేస్తే ఎవరేం చేయాలి? నీకంటే ముందుగా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, దాదాపుగా 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వాడిని, కాస్తంత ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాడిని, కాస్తంత నేను గౌరవం లేకుండా మాట్లాడితే ఇతరులకు కూడా బాధ కలుగుతుందనే విషయాన్ని మర్చిపో. రాజయ్య గారు చేసిన ఈ తీవ్రమైన ఆరోపణను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజయ్య గారికి ఏదైనా బాధ ఉంటే, రాజయ్య గారికి ఏదైనా ఇబ్బంది అయితే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవాలి. రాజయ్య గారి మాటలను చూస్తుంటే ఆయన తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నట్టు ఉన్నది, ప్రజల మద్దతును కోల్పోతున్నట్టుగా కనిపిస్తున్నది. అసహనముతో, పూర్తిగా అసహనముతో, మతి స్థిమితం లేకుండా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా బేషరతుగా రాజయ్య గారు తన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్.